नमस्ते नमस्ते फ्रेंड्स, చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయింది. మీరు ఏ ఒక్కరో ఇద్దరో ఈ వీడియో కోసం మీరు చూస్తుంటారనుకుంటున్నాను. మీరు చూశారంటే ఐఎమ్ లక్కీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కొత్త నెల ప్రారంభించబోతున్నాం. రేపటి నుంచి జూమ్ లింక్ మీకు పంపిస్తాను. మీరు మన కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్లకి వాట్సాప్ చేయండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. ఎందుకంటే ఇది 1-to-1 సెషన్ అవుతుంది. అంటే 1-to-1 ఇన్ ద సెన్స్, మనం ఒక 10 మంది ఉన్నాం అనుకోండి, ఆ 10 మందే పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు. సో ప్లీజ్ దీనికోసం స్పెషల్ మోటివేషనల్ వీడియోస్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాను. వి విల్ డూ ఇట్ ఇన్ ఏ బెస్ట్ వే పాసిబుల్. దీన్ని ఇంకా కొన్ని 100,000 మంది దాకా తీసుకెళ్ళాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. సి, దీనివల్ల నాకేదో జరగాలని కాదు, దీనివల్ల మీకు మంచి జరగాలన్నది నా సంకల్పం. దీనివల్ల మీ కుటుంబం బాగుపడాలి, దీనివల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగాలి, దీనివల్ల మీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యం పెరగాలి, ఐశ్వర్యం పెరగాలి, అనుబంధాలు మీ బలగం పెరగాలి. బలగం సినిమా చూసాము, చాలా బాగుంది అసలు. ఇలా అన్ని ఆస్పెక్ట్లో, అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమం మీరు అందరు ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ద లాస్ట్ డే, 28th డే. మ్యాజిక్ను గుర్తు తెచ్చుకోండి. ఓకే, మ్యాజిక్లోని గొప్పదనం అదే, అది ఇంకా మనతోనే ఉందని మనం తెలుసుకోవాలి. మనందరి చుట్టూ ఉంటుంది కానీ అదృశ్య రూపంలో ఉంటుంది. చార్లెస్ డి లింట్, రచయిత, సెల్టిక్ జానపద గాయకుడు. సి, అతను ఏమంటున్నాడంటే మ్యాజిక్ గొప్పదనం ఏంటంటే ఇట్ ఈస్ విత్ అస్ ఓన్లీ బట్ ఇన్విజిబుల్, మనకు కనబడదు, మనతోటే ఉంటుంది. సో అంత ఈ పవర్ఫుల్ అయిన మ్యాజిక్ మనతోటే ఉంది అని అనుకోవడం కూడా చాలా అంటే చాలా గొప్ప విషయం. వెన్ యు నో దట్ మ్యాజిక్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యు విల్ బీ విత్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ యు విల్ బీ విత్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్ యాక్చువల్ ఈ కాన్ఫిడెన్స్ ఉన్నదనుకోండి, మంచి జరగబోతుంది అనే ఒక్క నమ్మకం మనల్ని బ్రతికిస్తుంది. మనల్ని మనము ఏదో సాధించాలన్న తపనతో ఉన్న మనల్ని ముందుకు నడిపిస్తుంది. చలో చలో ఆగే బడో అని చెప్పి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ గొప్పతనం అంతా ఈ మ్యాజిక్దే. ఓకే, ప్రతిరోజు దానికది అనుపమానమైనది. ఒకరోజు మరొక రోజులా ఉండదు. ఒకరోజు సంభవించే మంచి విషయాలకు మరొక రోజు సంభవించే వాటికి ఎప్పుడూ తేడా ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నిన్న దక్కిన అదృష్టాలను గుర్తుంచుకోవడం ద్వారా మ్యాజిక్ను కూడా గుర్తుంచుకుంటారు. అట్లా ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అవి ప్రతిసారి కొత్తగానే అనిపిస్తాయి. అందుకే మ్యాజిక్ను గుర్తుపెట్టుకోమని చెప్పడం. మీ జీవితంలో కృతజ్ఞత ఎంత శక్తి ఉందో మ్యాజిక్ను గుర్తుపెట్టుకోవడం అనే అభ్యాసం నిరూపిస్తుంది. అంటే ఈ సి కృతజ్ఞత అన్నది, ఇన్ని రోజులు 28 రోజులు చూసాం కదా, నేను ఫస్ట్ డే నే చెప్పాను, దెర్ ఆర్ ట్రైనర్స్ హు ఆర్ చార్జింగ్ 1 lakh rupees ఫర్ టీచింగ్ యూ గ్రాటిట్యూడ్, ఓన్లీ కృతజ్ఞత నేర్పేందుకే. లక్షల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు,
ఇదే ప్రోగ్రామ్ బట్ దే డూ ఇన్ దేర్ ఓన్ స్టైల్ అండ్ దే విల్ చార్జ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల మనం లాభం పొందాలి అంటే మనం ఈ మ్యాజిక్ను పెట్టుకోవడం. సో ఈ మ్యాజిక్ ఎంత పవర్ ఉందో మనకు తెలియాలి అంటే, ఎంత శక్తి ఉందో తెలియాలంటే ఈ చాప్టర్ మీరు ఫుల్ ఫోకస్ పెట్టి, మైండ్ పెట్టి వినండి. మీకు ఇప్పుడు ఏ కోరికలున్నా, భవిష్యత్తులో ఎటువంటివి కలిగినా ఈ మ్యాజిక్ అభ్యాసము మీ జీవితం మొత్తానికి లాభదాయినిగా ఉంటుంది. వావ్. నిన్న మీకు లభించిన అదృష్టాలను గుర్తుంచుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే, ఈరోజు మీరు నిద్ర లేవగానే ఒకసారి వెనక్కి నిన్నటిలోకి వెళ్ళండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకోబోయే వరకు జరిగిన ముఖ్య సంఘటనలన్నింటినీ గుర్తుకు తెచ్చుకోండి. అంటే ఏం చేయాలి అంటే, ఈరోజు నిద్ర లేవగానే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి నిన్న ఏం జరిగింది, నిన్న పొద్దున ఏం జరిగింది, మధ్యాహ్నం ఏం జరిగింది, సాయంత్రం ఏం జరిగింది, రాత్రి పడుకోబోయే వరకు జరిగిన ఒక్కొక్క సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఒక్కొక్క సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. మీరు నిన్న జరిగిన మంచి విషయాలు లేదా మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోవడం అనే ప్రక్రియ చాలా సులభంగా ఉండాలి. అంటే నిన్న అనే రోజును మీరు నిశితంగా పరిశీలిస్తున్నారన్నమాట. అట్లా పరిశీలిస్తున్నప్పుడు మీ అదృష్టాలన్నీ మీ మనసుపైకి బుడగల్లా తేలి వస్తాయి. ఈ అభ్యాసాన్ని ఈ ప్రశ్నతో మొదలెట్టండి. నిన్న జరిగిన మంచి విషయాలు ఏమిటి? మీరెప్పుడు మిమ్మల్ని ఏ ప్రశ్న వేసుకున్నా మీ మనసు దానికి సమాధానం కోసం వెంటనే వెతుకుతుంది. మీకేమైనా మంచి జరిగిందా? మీరు కోరుకున్నదేమైనా అనుకోకుండా ఒక మ్యాజిక్లా లభించిందా? అనుకోని విధంగా డబ్బు అందిందా? ఎక్కువ ఆనందం కలిగించిన సంఘటన ఏమైనా జరిగిందా? చాలా కాలం తర్వాత ఒక నేస్తం దగ్గర నుంచి ఉత్తరమో, ఫోన్ కాలో, ఈమెయిలో వచ్చిందా? మిమ్మల్ని ఎవరైనా ప్రశంసించారా? మీ సమస్యల పరిష్కారానికి ఎవరైనా తోడ్పడ్డారా? పోనీ మీరెవరికైనా తోడ్పడ్డారా? మీరొక ప్రాజెక్టు జయప్రదంగా పూర్తి చేసి మరొకటి ప్రారంభించిన ఉత్సాహంలో ఉన్నారా? పోనీ మీరెవరికైనా తోడ్పడ్డారా ఐఎమ్ సారీ మరొక ప్రాజెక్టు జయప్రదంగా పూర్తి చేసి మరొకటి ప్రారంభించిన ఉత్సాహంలో ఉన్నారా? మీకు ఇష్టమైన వంటలు ఏమైనా తిన్నారా? ఒక మంచి సినిమా చూశారా? ఎవరి వద్ద నుంచైనా ఏదైనా బహుమతి పొందారా? ఒక ప్రేరణాత్మకమైన సమావేశానికి హాజరైనారా? ఎవరితోనైనా నాణ్యమైన సమయాన్ని గడిపారా? గొప్ప సంభాషణ చేశారా? ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ప్రణాళిక వేశారా? వావ్. చూడండి, రియల్లీ నిన్నట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోవాలి. ఆ
నేను నిన్న చెప్పాను కదా 16 గంటల పైన పనిచేస్తున్నాను వెబ్సైట్ కోసము అని చెప్పి, అది ఎందుకు సాధ్యమైందో నేను మీకు కారణం చెప్పలేదు. నేను ఒక పాట విన్నాను, ఆరంభ్ అని హిందీ సినిమా ఒక పాట, సి ఐ విల్ ప్లే దట్ సాంగ్ ఫర్ యూ. అయితే అది కూడా పెడితే కాపీరైట్ వస్తుంది, వద్దు. అది ఆ పాట కావాలంటే నేను ఆ పాట లింక్ పెడతాను, మీరు వినండి. అరే ఏం పాట! ఆ పాటతోటి ఇన్స్పైర్ అయిపోయి నేను 16 గంటలు ప్రాజెక్ట్ మీద వెబ్సైట్ డిజైన్ మండే వరకు పూర్తి చేయాలి అన్న సంకల్పంతో నేను సీరియస్గా చేస్తున్నాను. వీడియో షార్ట్స్లో వస్తుంది ఆ పాట, హిందీలో ఉంటుంది సాంగ్. కానీ ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత ఇన్స్పైరింగ్ ఉంది అంటే వావ్. అంటే ఇలాంటి కార్యక్రమాలు చూస్తే కానీ, అంటే ఒక ప్రేరణాత్మకమైన సమావేశం అంటే నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది. నేను ఆ సాంగ్ బై లక్ ఎలానో వచ్చింది అంతే. దెన్ అండ్ దేర్ ఐ డిసైడెడ్ టు కంప్లీట్ ద వెబ్సైట్ డిజైనింగ్ బై మండే. ఇన్ని రోజులు నేను తాత్పర్యం చేస్తూ వస్తున్నాను, లేట్గా చేస్తూ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాను. అంటే నాకున్న సిచ్యువేషన్ కూడా నేను మీకు చెప్పాను, నాకున్న సిచ్యువేషన్ కూడా మీకు చెప్పాను. సో అది ఎంత నిజమైనా స్టిల్ ఐ హ్యావ్ టైమ్ టు డూ దట్. ఏదో ఒక కారణం చెప్పి మాత్రం దాటవేస్తూ వచ్చాను అనిపించింది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అందుకు నేను ముందే ఆ పాటకు నన్ను ఇన్స్పైర్ చేసినందుకు నేను కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నా. సో ఇలా మీరేదైనా మంచి పని చేశారా, ఒక గిఫ్ట్ వచ్చిందా, ఒక సినిమా ఇన్స్పైరింగ్ సినిమా చూశారా, ఒక లేకపోతే ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యారా, లేకపోతే మీ కుటుంబంతో నాణ్యమైన టైం గడిపారా, సో ఇలా మొత్తం మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి డీప్గా. మ్యాజిక్ను గుర్తు తెచ్చుకొని నిన్నటి నుండి విషయాలన్నింటినీ కంప్యూటర్ మీదో కాగితం మీదో జాబితా వేయండి. మీకు సంతృప్తి కలిగిన నిన్నటి అదృష్టాలు మీ మనస్సుపైకి తేలే వరకు వాటిని సునిశితంగా పరిశీలించండి. అవి చిన్నవి కావచ్చు, పెద్ద విషయాలు కావచ్చు. సి ఒకటేందంటే, నేను డే వన్ నుంచి చెప్తున్నాను, దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్. మీరు ఆచరిస్తే తప్ప, ఇంప్లిమెంట్ చేస్తే తప్ప యు విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్. ఈవెన్ మైసెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్ నో వన్ విల్ గెట్ ఎనీ బెనిఫిట్ అన్లెస్ అదర్వైజ్ ద ప్రిన్సిపుల్ స్టార్ట్ ఇన్ దిస్ మ్యాజిక్ వర్క్షాప్ ప్రాక్టీస్డ్. మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, నో యూస్. సి యూ మే బి ఫైండింగ్ మీ సంథింగ్ హ్యాపీ, అంటే నా మొహంలో మీకు కనిపిస్తున్నట్టుంది, దాదాపు 4 రోజులు అయిపోయింది ప్రాజెక్టు, ఇది ఒక మిషన్ అనుకున్నా నేను. సి నేను ఉన్నా లేకున్నా ఎలా నేను ప్రోగ్రామ్ రికార్డ్ చేశాను నాకు తెలుసు. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఐ డిడ్ ద రికార్డింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు కూడా ఈ ప్రోగ్రాంలో ఒక పెన్ను నోట్బుక్ తీసుకొని రాయండి. రాస్తే తప్ప మనకెక్కువ లాభం జరగదు, ఓన్లీ ఇటు విని ఇటు వదిలేస్తామన్నట్టు ఉంటుంది. అలా చేయకండి. ఈ మ్యాజిక్ను గుర్తు తెచ్చుకుని నిన్నటి నుండి విషయాలన్నింటినీ కంప్యూటర్ మీదో కాగితం మీదో జాబితా వేయండి. మీకు సంతృప్తి కలిగిన నిన్నటి అదృష్టాలు మీ మనస్సుపైకి తేలే వరకు వాటిని సునిశితంగా పరిశీలించండి. అవి చిన్నవి కావచ్చు, పెద్ద విషయాలు కావచ్చు. మనకి కావాల్సింది ఎన్ని మంచి విషయాలు సంభవించాయి అనేది, ప్రతి విషయం పట్ల మీరెంత కృతజ్ఞత ప్రకటించారనేది, అందులో ప్రతి విషయాన్ని తలుచుకొని థ్యాంక్ యూ అని మీ కృతజ్ఞత ప్రకటించండి. మనకి కావాల్సింది ఎన్ని మంచి విషయాలు సంభవించాయి అనేది,
ప్రతి విషయం పట్ల మీరెంత కృతజ్ఞత ప్రకటించారనేది, అందులోని ప్రతి విషయాన్ని తలుచుకుని థ్యాంక్ యూ అని మీ కృతజ్ఞత ప్రకటించండి. నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను, వెరీ ఇంపార్టెంట్ కనుక. ఓకే, ఇవాళ్టి తర్వాత మీరు అభ్యాసం చెయ్యాలంటే మీరు వాటన్నిటిని కలిపి వ్రాసుకోవచ్చు. అంటే ఒకరోజు వ్రాసుకోవచ్చు, ఒకరోజు మర్చిపోవచ్చు. కనుక వ్రాసుకున్న రోజు అన్ని రోజుల మంచి జ్ఞాపకాలను కలిపి వ్రాసుకోండి. ఒక పెద్ద జాబితా వ్రాసుకొని ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పవచ్చు. మీ మ్యాజిక్ పదం ఇదే, థ్యాంక్ యూ. ప్రతిరోజు భిన్నమైనదే కనుక ప్రతిరోజు మీ మంచి సందర్భాలు ఒకే లెక్క ప్రకారం ఉండవు. అయితే ప్రతిరోజు మీ జీవితంలో తప్పకుండా కొన్ని అదృష్టాలు ఉండి తీరుతాయి. వీటిని మీరు చూడగలిగితే మీ హృదయంలోకి మీరు మ్యాజిక్ను ఆహ్వానించినట్లే. అప్పుడు మీ జీవితం సుసంపన్నంగా అద్భుతంగా ఉంటుంది. వావ్. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత సంపద లభిస్తుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి దగ్గర ఉన్న సంపద కూడా నశించిపోతుంది. మ్యాజిక్ను గుర్తుపెట్టుకోండి, అది మీకోసమే సృష్టింపబడింది. ఓకే, మ్యాజిక్ అభ్యాసం 28. మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చండి. నిన్న మీకు దక్కిన అదృష్టాలను తలుచుకోవడం ద్వారా మ్యాజిక్ను గుర్తుంచుకోండి. వాటన్నింటినీ ఒకచోట జాబితాగా వ్రాసి పెట్టండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నిన్న నాకు జరిగిన మంచి విషయాలు ఏమిటి? మీకు సంతృప్తి కలిగే వరకు మీరు వరుసగా వ్రాసి పెట్టిన నిన్నటి విషయాలను సునిశ్చితంగా పరిశీలించండి. ప్రతి ఒక్క అదృష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ దానికి ప్రత్యేకంగా మీ మనసులో థ్యాంక్ యూ చెప్పండి. ఇవాల్టి తర్వాత మీరు ఈ అభ్యాసాన్ని ఒక జాబితా వ్రాసి పెట్టుకుని చేయండి. మీరు ఒక చిన్న జాబితానైనా వ్రాసుకోవచ్చు, విషదంగా పెద్దదైనా వ్రాసుకోవచ్చు. అట్లా వ్రాసుకొని ఆ విషయాలకు మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారో చెప్పండి. ఈరోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఐఎమ్ సో గ్లాడ్, సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సోలో మ్యాజిక్ రీడింగ్ బుక్ రీడింగ్ వర్క్షాప్ అయిపోయింది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టే మనం ఆచరిస్తే తప్ప ఫలితాలు ఉండవు. మీరు ఆచరించండి, మీ జీవితం అద్భుతంగా బ్రహ్మాండంగా అవుతుంది. చాలా మార్పులు వస్తాయి. మీరు ఎవరైతే మీ మాట వినట్లేదో అనేవాళ్ళు వాళ్ళందరూ మీ మాట వింటారు. మీరు అనుకున్న అభివృద్ధి సాధిస్తారు. డబ్బు విషయంలో, ఆరోగ్యం విషయంలో, రిలేషన్షిప్స్ విషయంలో, ఇవన్నీ ఒక మంత్రం వేసినట్టు మారిపోతాయి. సో ఫ్రెండ్స్, చేయండి. సో నేను మీకు రేపు పొద్దున ఒక స్పెషల్ వీడియో, చిన్నది ఒక 2 నిమిషాల వీడియో చేసి అందులో జూమ్ లింక్ పంపిస్తాను. గెట్ రెడీ ఫర్ దట్ జూమ్ లింక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.